రజనీ గారి ఇప్పుడు చూస్తుంటే అంటే రాజకీయాలు గతంలో విలువైన రాజకీయాలు అని చెప్పుకునే వాళ్ళం ఈ రోజున పెన్షన్ అని చెప్పుకునే పరిస్థితి అసలు ఏంటి ఈ వ్యవహారం మొత్తం ఎలా చూడాలి ఒకవైపు నుంచేమో ప్రతిపక్ష నాయకులు అసలు ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పి గతంలో సీఎస్ గారు కూడా స్వేతపత్రం విడుదల చేశారు అసలు ఖజానా ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడేమో పెన్షన్ కేవలం చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే ఆగిపోయిందని చెప్పి అధికార పార్టీ ప్రచారం చేయడం మరోవైపు నుంచి మంచాలు కానివ్వండి లేకపోతే ఆ వృద్ధులను తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఓవరాల్గా ఎలా చూడాలి ఈ తరహా రాజకీయాలను ఎలా చూడాలంటారు ముఖ్యంగా పెన్షన్ వేయడానికి ఖజానాలో డబ్బులు లేవు కానీ పెన్షన్ ఇవ్వడానికి మనుషులు లేరని పుకార్లు ప్రశ్నిస్తున్నారు నిన్నటి రోజు నిమ్మల రామానాయుడు గారు ఒక సచివాలయంకి వెళ్ళి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు పెన్షన్ డబ్బులు ఇక్కడ రావాల్సి ఉందమ్మా మరి ఎంతమ్మా అకౌంట్లో పడిందంటే తొమ్మిది అండి మరి పెన్షన్దారులు బయటే ఉన్నారండి పాప లేదు వానా లేదు చక్కగా బాగానే వచ్చారు కానీ పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ ఖజానాలో డబ్బులు లేవన్నట్టుగా కొన్ని కొన్ని ఏరియాలకు అసలు రానే లేదండి ఇంకొకటి అభిమానం ఉంటే ఒక మనిషికి మనం లిఫ్ట్ ఇచ్చి సచివాలయం దాకా తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చి ఇచ్చి చూడమ్మా చంద్రబాబు గారు చేసిన పని వల్ల ఇంటికి వాలంటీర్ రాలేకపోయాడు ఇదిగో మేము ఈ కారులో తీసుకెళ్ళి నీకు పెన్షన్ ఇప్పిస్తున్నాం అంటే గౌరవంగా ఉంటుంది అంతేగాని మంచాల మీద ఉన్న మంచాల మీదే లేపుకొని తీసుకుపోయి ఈ ప్రచారం వినూత్న ప్రచారం అండి పాపం వృద్ధుల్ని ఎండల్లో ప్రచారం చేపిస్తున్నారు ఇప్పుడు వరకు యువకుల్ని స్కూల్ పిల్లల్ని పేమెంట్ ఇచ్చిన వాళ్ళని అందరినీ తెచ్చారు ఇక మంచాల్లో ముసలోళ్ళని కూడా వదలని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ఈరోజు గవర్నమెంట్ ఇదంతా కాదండి ఎలక్షన్ ముందు ఏదో ఒక సెవెన్ లేకందే ఆయన రాజకీయం చేయలేడు అంటే ఆ పోలేరమ్మ జాతరకి ఒక పొటేలను బలిస్తే కానీ పోలేరమ్మది బిగిన్ అవుతు కదా ఆ మాదిరిగా రాజకీయం కూడా ఒక సెవెన్ లెవాలి ఏ సవాలా ఏ సవాలా ఏ సవాలా అనుకుంటే శివాలెత్తిన ఈ సవాలు మాకు కనపడినాయండి ఏమంటే పాపం పెన్షన్ కోసం బయటకు వచ్చిన వయోవృద్ధుల్ని ముసుగేసి గాలి ఆపేసి కింద పడేసి వడదెబ్బ వల్ల చనిపోయింది ఇదంతా చంద్రబాబు గారి అకౌంటే అంటే గతంలో వివేకానందరెడ్డి గారు వచ్చప్పుడు రక్త రక్తచరిత్ర సాక్ష్య పేపర్లో రాసినట్టుగా వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన దగ్గర నుంచే పార్టీ శవం దగ్గరే సంతకాలు పెట్టించి పార్టీ పెట్టినట్టుగా ఆయనకు బాగా అచ్చొచ్చిందండి శవం ఈసారి ఎవరు శవం అవుతారా అని మేము ఎదురు చూస్తున్న టైంలో ఎవరిని వేసేస్తాడా అని ఎదురు చూస్తున్న టైంలో ఇక ఎవరిని వేయడానికి లేదండి ఆయన చెప్పాడు నా ప్రయాణం మీతోనే అని అంటే నేను చంపేది మిమ్మల్ని మనకి హింట్ ఇచ్చారు అర్థమైందండి ఆకాశంలో దేవుడు కింద మీరే ఈసారి బలవబోయేది మీరే మిమ్మల్ని అడ్డబెట్టుకునే నేను చేసేది రాజకీయం ఎలా అయితే తనంతట తానే గాయం చేసుకొని కోడి కథ సీని బలి చేసి దళితులకి జరిగించిన అవమానం మనం చూసాం పాపం చిన్న ఎట్లా నరికారో ఆ సొంత కూతురు ఆవేదన హత్య రాజకీయాలను ప్రోత్సహించకండి మా అన్నకి ఓటేయకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ఆ ఇద్దరు చెల్లెళ్ళ ఆవేదన కడపలో నువ్వు నిలబెట్టి గెలిపించిన అవినాష్ రెడ్డికి పోటీగా నీ రక్తమే నువ్వు వదిలిన బాణమే నీ ఇంటి బిడ్డే నీ ముందు వచ్చి నుంచుంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుక రాజశేఖర రెడ్డి గారి కొడుక ఎవరికి పట్టం కట్టబోడుతున్నారు హత్య రాజకీయాల వాటిక నిజాయితీగా నిర్ నిస్వార్థంగా పనిచేసే వాళ్ళక ఒక ఆడబిడ్డక హత్య రాజకీయాల్లో ఏ ఎయిట్ అవినాష్ రెడ్డిక అనే ఉదంత నడుస్తుందండి ఒక చదువుకున్న పిల్లకి పెళ్ళైన పిల్లకి ఎప్పుడు తండ్రి ఇంటి పేరే ఉంటుందండి ఎక్కువ పాపం వైఎస్ షర్మిళ రెడ్డిని కాస్త బ్రాహ్మణులు చేస్తారండి శ్రీరెడ్డి గారితో బూతులు తిట్టించారండి ఇదంతా ఒక ఎత్తు ఎవరికి ఆపదు ఉందా ఎవరికి ఆపదు ఉందా అని నేను నే అడుగు అడుగును నే అవినాష్ రెడ్డి గారిని ఏమన్నా కదిలిస్తారా సానుభూతి కోసం షర్మిలమ్మని కదిలిస్తారా సునీతమ్మని ఇబ్బంది పెడతారంటే లేదండి ఆయన ప్రయాణం ప్రజలతోనే అన్నాడు కాబట్టి ఆయన లేపేసేది మిమ్మల్నేనండి దయచేసి పెన్షన్కి మాత్రం మీరు బయటికి రాకండి బయటకు వస్తే మీరు వెనక్కి వెళ్ళరు మీ అకౌంట్ కాస్త చంద్రబాబు గారి అకౌంట్లో వేసేస్తారు అది కూడా వడదెబ్బ వల్లే పెన్షన్ ఇవ్వకపోవడం వల్లే ఇంట్లో నుంచి బయటకు వచ్చి నాలుగు అడుగులు వేసిన అవ్వా పడిపోయింది కూలబడిపోయింది అని ఎండాకాలంలో చాలామంది పాపం తగిలి చనిపోతారండి చాలామంది వృద్ధులు చనిపోయినట్టుగా మనం వార్తా కథనాలు కూడా వింటుంటాం అవన్నీ కూడా పెన్షన్ అకౌంట్లేనండి ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి ఏదో ఒక బురద జల్లాలన్న ఉద్దేశంతో ఒక సృష్టికర్త అయితేనేమి హైకోర్టు చెప్పిందండి మంచంలో ఉన్న వాళ్ళకి లెగవలేని వాళ్ళకి వయో వృద్ధులకి వికలాంగులకి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వండి మానసిక వికలాంగులతో సహా అంటే జవహర్ రెడ్డి గారు దాన్ని పక్కన పెట్టి ఏ అందరూ రండి అన్నారు అందరూ పంచాయతీ ఆఫీస్ దాకా ఏడకొస్తారండి అంటే నేను చెప్తున్నానండి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సందుల్లో సచివాలయం కట్టారు కదా సచివాలయం దగ్గరే కదా ఇంటింటికెళ్ళి భీమి వాళ్ళు ఉన్నారు కదండి అంతకు ముందు గతంలో అలాగే ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఈ నెలలో నెలంతా ఒక్కరోజు మీరు తీసుకునే పెన్షన్ కోసం మీరు కష్టపడితే రాబో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాష్ట్రం బాగుపడుతుంది ఆ పెన్షన్ కూడా దయచేసి తోడు లేకుండా బయటికి వెళ్ళకండి ఎందుకంటే మిమ్మల్ని తోడేసేవాడు ఒకడు వచ్చాడు తోడేళ్ల గుంపు ఒకటి తయారవుతుంది హత్య రాజకీయాల్లో మీరు బలవబోతున్నారు దయచేసి వృద్ధులు గుర్తుపెట్టుకోండి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళండి లేకపోతే మీ దగ్గరలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు జనసేనతో సహాయం తీసుకొని దయచేసి మీరు పెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళండి అంతేగాని ఒంటరిగా వెళ్ళకండి అమ్మా ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను ఒకవేళ టీడీపీ పార్టీ మీద బాబుగారి మీద బురద జలిన అది కడుక్కోవడానికి టైం పడుతుంది కడిగేసుకుంటాం కానీ పోయిన ప్రాణం వెనక్కి రాదుగా ఆ టైంలో నారాసు రక్త చరిత్ర వివేకానందరెడ్డి గారు చావు కీనే కారణమని చెప్పి నమ్మిచ్చారు ఈరోజు అని చెప్పింది ఇదంతా కుటుంబ కథాచిత్రం అని చెప్పిందిగా అలాగే అది వడదెబ్బ వల్లే జరిగింది దీనికి పెన్షన్కి సంబంధం లేదు పెన్షన్ ఆమె గతంలో తెచ్చేసుకుంది ఈరోజు ఆవిడ కేవలం సరుకుల కోసం బయటికి వెళ్ళింది అప్పుడు చనిపోయిందని తర్వాత ఎప్పుడుకో వచ్చిద్దమ్మా దయచేసి పెన్షన్ అంటూ మీరు బయటకు వస్తే ప్రాణాలతో వెనక్కి వెళ్ళరు ఎండ దెబ్బ కంటే జగన్ దెబ్బ చాలా ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి సినిమాయన చావు గుర్తుపెట్టుకోండి తండ్రి ఎలా చనిపోయాడు అనుమానాస్పద చావు గుర్తుపెట్టుకోండి అన్యాయంగా బలైన కోడికత్తి సీని గుర్తించుకోండి